నమస్కారం. విఎస్ 9 న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. చెట్నిహళ్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ప్రియాంకారెడ్డి, కుమార్రెడ్డి. ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా భారీ బైక్ ర్యాలీ చేపట్టిన నాయకులు. బాయ్ బాయ్ మోడీ, బాయ్ బాయ్ బండి అంటూ బైక్ ర్యాలీ. ఏపీలో ఇప్పటి వరకు 239 కోట్ల సొత్తు స్వాధీనం. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉండి చేసిందేం లేదని, అభివృద్ధి శూన్యమని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్ముకుంటూ నరసారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గజ్వేల్ పట్టణంలో నరసారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. కూడా రఘునందన్ రావు గజ్వేల్ పట్టణంకి వచ్చి ఆయన కూడా సభ నిర్వహించుకురు. కానీ మీ ద్వారా మేము ప్రజలకు ఏం తెలియజేయాలనుకున్నామంటే, గజ్వేల్ పట్టణంలో ఇప్పటిదాకా 10 సంవత్సరాల నుంచి మాకు ఒక ఎమ్మెల్యే కాదు, ముఖ్యమంత్రే ప్రాతినిధ్యం వహించిండు కేసీఆర్ గారు. మరి ఆ ముఖ్యమంత్రి ఎంత అభివృద్ధి చేసిండో మీ అందరికీ తెలుసు. గజ్వేల్ ఇందిరా పార్క్ సెంటర్ నుంచి కోటమైసమ్మకు 15 ఏళ్ళ నుంచి రోడ్డు చేస్తుంది. అంటే ఆ రోడ్ ఏ విధంగా ఉందో మీరందరూ గమనించాలి. అదే రోడ్ కాడ సెంటర్ కాడ మన కేసీఆర్ కూడా ఒక చెట్టు పెట్టిండు. ఆ చెట్టు ఎవరైనా ప్రజలు వికేయాలని దానికి ఒక జైలు ఉన్నట్టు జైలు వేసినట్టు అక్కడ ఒక సీకులతో కట్టింది. అంటే మీరు అర్థం చేసుకోరు, గజ్వేల్ పట్టణానికి ఏం చేయలేని కేసీఆర్ ఇందిరా పార్క్ని కూడమైసమ్మకు చేయలే. మళ్ళీ అదేవిధంగా గజ్వేల్ రింగ్ రోడ్డు 15 ఏళ్ళ నుంచి ఆయన ఒక్క మొదటిసారి నామినేషన్ వేసినాడు, వచ్చి ఆ రోజు జామ్ అయితే మాకు అవసరం లేని రింగ్ రోడ్డు కూడా పని ప్రారంభించింది. కానీ 10 ఏళ్ళ ఇప్పటికి కూడా ఆ రింగ్ రోడ్డు పూర్తి కాలేదు. మళ్ళీ అదేవిధంగా గజ్వేల్ పట్టణంలో మంచి బస్టాండ్ ఉండే మంచిది, కానీ ఆ బస్టాండ్ను తీసేసి దూరం ఎక్కడనో కట్టింది. మరి అదే సిద్దిపేటలో పాత కొత్త బస్టాండ్ ఉంది, పాత బస్టాండ్ కొత్త బస్టాండ్ చేసిండు హరీష్ రావు. అంటే అర్థం చేసుకోరు, ఇక్కడనేమో పాత బస్టాండ్ కొత్త బస్టాండ్ చేయొచ్చు కదా, ఏ విధంగా ఉందో. ఆయన ఒక 6 నెలల్లో సిద్దిపేటలో కొత్త బస్టాండ్ చేసుకుంది, మనది 7 ఏళ్ళు అయిపోయింది. ఉన్న బస్టాండ్ ఏమో బంజారుతోటి లెక్కే ఊరవతల కట్టిండు. గజ్వేలే కాదు, ప్రజ్ఞాపూర్ కూడా బస్టాండ్ ఆ విధంగా. అంటే వెల్మోళ్ళకు వాళ్ళకి ఇష్టం ఉంటే ఒక 1 నెల 2 నెలల్లో వాళ్ళ పని అయిపోతుంది, ఇష్టం లేకపోతే అట్లా ఇసిపెట్టిపోతాం. అదేవిధంగా మళ్ళా పాండవలో చెరువు మీరు చూస్తారు, మన దగ్గర పాండవలో చెరువు లేకపోతే ప్రజ్ఞాపూర్లో చెరువు డెవలప్ చేస్తానండి. ఏమన్నా చేసిండా, ఉన్న ఇందిరా పార్కును ఖరాబ్ చేసిపోయింది. పాండవలో చెరువు ఏ విధంగా ఉందో మనం చూద్దాం. అదే అవసరం లేని ఇవాళ కోమటి చెరువు 150 కోట్లు పెట్టిండు, ఇంకా ఆయనకి ఎప్పుడైనా ప్యాకెట్ మనీ లేకపోతే ఇంకా పెట్టి దాన్ని డెవలప్ చేస్తున్నానే విధంగా అందరికీ చూపెడతాడు. ఆయనకి ఇష్టం ఉన్న పని ఆ విధంగా కంప్లీట్ అవుతుంది, ఇష్టం లేకపోతే ఇట్లా పెండింగ్ అవుతుంది. అదే మన గజ్వేల్కు సబ్ కోర్టు మంజూరైంది, మంజూరైతే ఈయన ఏడికి తీసుకుపోయాడు, సిద్దిపేటకు తీసుకుపోయాడు. ఈయన ముఖ్యమంత్రి అయి తాయి పండుకుంటే అల్లుడు ఇక్కడికి వచ్చిన సబ్ కోర్టు సిద్దిపేటకు తీసుకుపోయాడు. అట్లా సిద్దిపేటలో కోర్టు ఉంది, సిద్దిపేటలో కోర్టు ఉండగా ఇంకొకటి తీసుకుపోయింది. మనకు దగ్గరకు వచ్చింది కూడా, మనోళ్ళు అడ్వకేట్స్ వాళ్ళ డిమాండ్ అని ధారణ కూడా చేసారు, చేసినా దాని గురించి పట్టించుకోలేదు. అదేవిధంగా మల్లన్న సాగర్ వెంకటరామరెడ్డి చూసుకుంటాడు, ఎవరైనా కలెక్టర్ ఉన్నప్పుడే అందరినీ ముంచే ఆ విధంగా మన నిష్పెట్టిపోయాడు. ఇప్పటికి కూడా మీరు చూడండి, ఆడ ఎవరైనా మనిషి చనిపోతే అది ఎక్కడ కాలేయాలనో తెలియక వాళ్ళ ఇంటి పక్కకే కాల్ చేస్తుంది. ఈ విధంగా హరీష్ రావుకు గజ్వేల్ గురించి మాట్లాడే హక్కు లేదు. మా ఎమ్మెల్యే కేసీఆర్ ఏదైనా మాట్లాడాలంటే కేసీఆర్ వచ్చి సమాధానం చెప్పాలి. ఇప్పుడు 4-5 నెలలు ఇప్పటికి కూడా గజ్వేల్ ప్రజల గురించి ఆలోచించలే, నన్ను గెలిపించిన ఒక కృతజ్ఞత సభ పెట్టుకుందామని కూడా ఆలోచన లేదు. ఎమ్మెల్యే గెలిపించినాం, సరే స్టేట్ అంతా ఓడిపోయింది, మరి గజ్వేల్ వాళ్ళు అయితే గెలిపించారు, నా బాధ్యత ఇంకా కూడా గజ్వేల్ వాళ్ళకి ఏమైనా చేస్తా అని ఆలోచన మన ఎమ్మెల్యేకు కేసీఆర్ ఉండాలి. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి రాలే, అట్లీస్ట్ ఎలక్షన్ అనన్నా మా ప్రజలందరూ ముఖాలు చూస్తే అడుగుదాం అనుకోరు. గజ్వేల్ వస్తే ఇవాళ కూడా షెడ్యూల్ ఇచ్చి కూడా రాలే. అటువంటి కేసీఆర్కు అటువంటి టీఆర్ఎస్కు పార్టీకి ఓటు వేయొద్దని మీ ద్వారా. ఎన్నికల సమయంలో సూపర్ 6 పథకాలంటూ మాయమాటలు చెప్పే మోసకారి నాయకుల మాటలు నమ్మకండని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. మండల పరిధిలోని చెట్నిహళ్లి మంత్రాలయంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ మహిళా నాయకురాలు ప్రియాంకారెడ్డి, కుమారిరెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు జి భీమారెడ్డి, కృష్ణారెడ్డి, లక్ష్మీకాంత్రెడ్డి, సయ్యద్, దశరథ రెడ్డి నేతృత్వంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చెట్నిహళ్లి గ్రామానికి చేరుకున్న వై బాలనగిరెడ్డికి పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. మెయిన్ రోడ్ భీరప్పగుడి, కురువగేరి మీదుగా రోడ్ షో నిర్వహించారు. మంత్రాలయం చేరుకున్న ఎమ్మెల్యే వై బాలనగిరెడ్డికి రాఘవేంద్ర నగర్లో వైఎస్ఆర్సీపీ మండల నాయకులు పెట్రోల్ బంక్ సీనన్న, సర్పంచ్ తెల్లబండ భీమయ్య, బొంబాయి శివ నేతృత్వంలో ఘనస్వాగతం పలికారు.
పర్యటన జనజాతరగా సాగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేవుళ్ళు నా నియోజకవర్గంలోని ప్రజల ఆశీస్సులు ఉన్నంతసేపు భయపడే ప్రసక్తి లేదన్నారు. నాకు 3 సార్లు ఎమ్మెల్యే పదవి వచ్చింది అంటే అది మీరు పెట్టిన భిక్ష అని గర్వంగా చెప్పారు. 4వ సారి కూడా మీ అందరి భిక్షతో ఎమ్మెల్యే కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. ఎప్పుడు మా మండలమే మెజార్టీ మాకు. ఆ మండలం ఎప్పుడు తగ్గే ప్రసక్తే లేదు, తగ్గము కూడా. మంత్రాలయం మండలం అనేది ఎప్పుడు తగ్గేదే లేదని చెప్తున్న గట్టిగా. ఎందుకంటే అందనే వచ్చాడు తెలుగుదేశం నిన్న నాయకుడు, ఆయన చెప్పాడు నేను 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అయ్యేది. అయ్యా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా, 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు కరోనాతో బాధపడ్డాము అందరూ. నాతో సహా మా కుటుంబం అంతా, ప్రజలు తప్ప ప్రతి ఒక్కరు బాధపడ్డారు. ఎంతో మంది ప్రాణాలు పోయారు, అది గుర్తుకు రాలేదు వాళ్లకు. ఆ 2.5 సంవత్సరాలు అభివృద్ధి జరగలేదు వాస్తవమే. ఎందుకంటే ఆ రోజు హాస్పిటల్స్ కి అన్నింటికి కావాల్సిన ఖర్చు అభివృద్ధి ఖర్చు హాస్పిటల్స్ పెట్టే అవసరం వచ్చింది జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. అలాగే 2.9 ఏళ్ళు ఏ పథకాలను ఆపేయాలని అడుగుతున్నాను, ఏ పథకం కూడా ఆపలేదు. మాట ఇచ్చిన తర్వాత మాట పెట్టుకునే వంశం ఎవరికంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబంది అని చెప్తాను. రాజశేఖర రెడ్డి కుటుంబం తర్వాత భీమరెడ్డి కుటుంబమే నేను స్వభావంగా ఒక ఓఎస్ఆర్ ట్యాక్ తెచ్చుకోలేదన్న కెపాసిటీ నాయకుడు నువ్వు. ఈరోజు ఈ గ్రామంలో వైఎస్ఆర్ జగన్ కాదు ఎవరిది, నాది. అలాగే ఓఎస్ఆర్ ట్యాక్ కట్టిస్తున్నాను మా ప్రభుత్వంలో శాంక్షన్ మా సాయంత్రం. అలాగే సంపు కట్టించాను మా మేము కట్టించాము. అలా అవన్నీ గుర్తుకు రావా? ఈ 4 5 సంవత్సరాల్లో మాతో వాడుకొని రథయాత్ర వేద్దాం. హుజూరాబాద్ జమ్మికుంట పట్టణంలో 5 మండలాల నుంచి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించి యువ నాయకుడు హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడితల ప్రణవ్ కార్యకర్తల్లో ఫుల్ జోష్ పెంచారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అండగా ఉందని తెలుపుతూ బాయ్ బాయ్ మోడీ, బాయ్ బాయ్ బండి అంటూ తనదైన శైలిలో బైక్ ర్యాలీ చేశారు. హుజూరాబాద్ నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పేద బడుగు బలహీన వర్గాలను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని, ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేర్చడం జరిగిందన్నారు. ఎన్నికలు పూర్తి కాగానే తెల్ల రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు కొత్త పింఛన్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందన్నారు. పేదల కోసం ప్రతి నియోజకవర్గంలో 2500 ఇందిర మేడ్లను నిర్మించడం జరుగుతుందని, రైతన్నల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని 15 ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని పూర్తి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, యువకులు ప్రతి మండలం నుంచి బైక్ ర్యాలీగా తరలొచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని
ఇవాళ నియోజకవర్గం అంతా చుట్టుముట్టి ప్రజలకు రేపు 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్ చాలా ముఖ్యమైన ఎలక్షన్. దేశ రాజకీయంగా మరియు యువతరాని భవిష్యత్తు నిర్ణయించే ఎలక్షన్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు యువకులు, మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో ఓటు వినియోగం చేసుకొని చేయి గుర్తుకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేల్చల రాజేందర్ రావు గారికి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించాలని ప్రతి ఒక్కళ్ళని నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరు నా నేను వేడుకుంటున్నా. ఈరోజు ఈ ఎలక్షన్ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే ఎలక్షన్. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు హామీ ఇచ్చినామో వచ్చిన ప్రభుత్వం వచ్చిన 48 గంటల లోపలనే బస్సు ఉచితంగా ఇచ్చినాం. 2 నెలల లోపలనే 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలకి పెంచినాం. ఎలక్షన్ కోడ్ వచ్చిన కారణంగా ఇంకా అనేక పథకాలు ఏవైతే అమలు చేసి ఉన్నాయో ఎలక్షన్ అయిన వెంబడే 3500 ఇంద్రం మిల్లులు మొదటి విడుదల నియోజకవర్గానికి అలాట్ అయినాయి. అర్హులు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, నిరుపేదలకి ఆ ఇల్లులో ఇంద్రం మిల్లులు అలాట్ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది, మా బాధ్యత అని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తూ, మరియు రైతన్నలకు 15 తారీఖులోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకధాటిగా మాఫీ చేసే సవాల్ విసిరిండు మా ముఖ్యమంత్రి గారు, కట్టుబడి ఉన్నారు దానికి. ఖచ్చితంగా ఎలక్షన్ భారతదేశంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ను ఓడించి కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావును గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మెలుకూరి వాసుదేవరెడ్డి అన్నారు. సిపిఎం ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మికుంట పట్టణంలో ప్రచారం చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. 2014 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ 2024 సంవత్సరం వరకు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. ఒకవైపు ప్రపంచ దేశాల్లో భారత్ వెళ్ళిపోతుందని చెప్తూ రాబోయే 5 సంవత్సరాల్లో 80 కోట్ల మంది ప్రజలకు బియ్యం ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని అన్నారు. బీజేపీని ఓడించి ఇండియా కూటమి కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావును గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు. 10 సంవత్సరాల మోడీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇబ్బందులు ఎదుర్కోవడం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ దేశ పాలన కొనసాగిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వమే ప్రజలను అడ్డి విరిచేటువంటి చర్యలు తీసుకుంది. అది నిత్యావసర వస్తువుల సరుకుల ధరలైతేనేమి, పెరుగుదలైతేనేమి, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, పైగా అధిక భారాలు మోపడం, ఇలా 2014లో 50 లక్షల కోట్లు ఉన్నటువంటి దేశ అప్పు ఇలా 10 సంవత్సరాల తర్వాత 120 లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత ఈ మోడీకి దక్కుతుంది. అంటే సగటున దేశంలో ఉన్నటువంటి ఒక మనిషికి 1,20,000 అప్పు నెత్తిన పెట్టాడు. కార్పొరేట్లకు, అదానీ అంబానీలకు దేశ సంపద మొత్తం కూడా తాకట్టు పెడుతున్నాడు. ఆనాడు మొత్తం కూడా ప్రజానీకం అంతా సాధించుకున్న, కష్టించి పనిచేసి సాధించుకున్న సంస్థలను, సంపాదించుకున్న సంస్థలన్నీ కూడా ఇలా మొత్తం కొల్లగొడుతున్నాడు, కార్పొరేట్లకు అప్పచెప్తున్నాడు. ఇలా బిఎస్ఎన్ఎల్ఏ కానీ, ఎల్ఐసీ కానీ, బొగ్గు కానీ, రైల్వే కానీ, ఇట్లా మొత్తం కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఇలా ప్రైవేటు పరం చేస్తున్నటువంటి మోడీకి ఇక భవిష్యత్తులో మళ్ళీ అధికారం రాకూడదు అని చెప్పేసి, అట్లాగే నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఉన్నారు. ఉద్యోగ అవకాశాలు లేక నిరాశ నిస్పృహల్లో ఈ దేశంలో యువత ఉంది. దేశ యువతను సన్మార్గం నడిపించాల్సినటువంటి బీజేపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది. దేశం ఇలా ఇట్లే ఉంటే దేశంలో ఉన్నటువంటి యువకుల శక్తిని వినియోగించుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ దేశానికి ప్రమాదం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయనే విషయాన్ని మర్చిపోకూడదు. ఏపీలో ఇప్పటి వరకు 239 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఈ సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం 71 కోట్ల నగదు, 35.54 కోట్లు విలువ చేసి మద్యం, 3.91 కోట్ల డ్రగ్స్, 137.82 కోట్ల విలువైన మెటల్స్, 4 కోట్ల విలువగల ఫ్రీ బేస్ వస్తువులు, 17 కోట్ల విలువైన ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపారు.
ఒడిశా ఆంధ్ర రాష్ట్రాల వివాదాస్పద కొరియా గ్రామాల గిరిజనులు సోమవారం జరగబోయే ఎన్నికల్లో రెండు చోట్ల తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక్కడ 21 గ్రామాల గిరిజనులకు రెండు రాష్ట్రాలను ఓట్లున్నాయి. ఇరు రాష్ట్రాల అంగీకారంతోనే కొన్ని దశాబ్దాలుగా రెండేసి ఓట్లు వేస్తున్నారు. కోరాపూట్ జిల్లా పొట్టంగి సమితిలో కొటియా పంచాయతీ ఉంది. ఈ ప్రాంతం ఒడిశా రికార్డులో, ఆంధ్రలోని మన్యం జిల్లా సాలూరు మండలం రికార్డులోనూ ఉంది. మే 13 జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ఒడిశా ఆంధ్ర రాష్ట్రాలకు ఒకేలా ఉండడంతో ఇక్కడ పోలింగ్ నిర్వహణ కత్తి మీద సాములు మారింది. నాడు బ్రిటిష్ వారు చేసిన తప్పు కారణంగా ఇరు రాష్ట్రాల మధ్య ఈ గ్రామాలు కొన్ని దశాబ్దాలుగా వివాదంలో చిక్కుకున్నాయి. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన కేసు ఇప్పటికీ నడుస్తోంది. 1996 మధ్యంతర ఎన్నికల సమయంలో ఒడిశా ఆంధ్ర రాష్ట్రాలకు ఒకే రోజు ఎన్నికలు జరగ అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. రెండు రాష్ట్రాలకు చెందిన కలెక్టర్లు పరస్పర చర్చలతో వేరే ఇంకులు ఉపయోగించడంతో గిరిజనులు రెండు చోట్ల ఓటు వేశారు. మళ్ళీ ఇప్పుడు ఒకే రోజు పోలింగ్ జరగడంతో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఒడిశా అధికారులు ఈ గ్రామాల్లో చైతన్యం కలిగిస్తున్నారు. ఒడిశాలో గతంలో మాదిరి ఎక్కువ పోలింగ్ శాతం జరిగేలా చూస్తామని పొట్టంగి సమితి అధ్యక్షుడు సుకాంత్ కుమార్ పట్నాయక్ తెలిపారు. ఒడిశా నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న గంజాయిని మేడ్చల్ జిల్లా ఖట్కేసర్ వద్ద ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. 6.5 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం చేసుకుని ఇద్దరు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు విద్యార్థులు పరారయ్యారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో ఎన్నికల నిబంధనల ప్రకారం శనివారం సాయంత్రం అధికారులు మద్యం షాపులను మూసివేయించి మద్యం షాపులకు సీల్ వేశారు. మే 13 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో పోలింగ్ ముగిసేంత వరకు రాష్ట్రమంతటా మద్యం షాపులు మూసివేయాలని ప్రభుత్వ నిబంధనలు ఉండడంతో రాజానగరం నియోజకవర్గంలో గల అన్ని మద్యం షాపులను అధికారులు మూసివేయించి మద్యం షాపులకు సీల్ వేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల పోలింగ్ అనంతరం అధికారుల ఆదేశాల మేరకు మద్యం షాపులు తెరుస్తామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. చార్ధామ యాత్ర నిన్నటి నుంచి మొదలవగా భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. అయితే యమునోత్రి ధామ్కు వెళ్లే దారిలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఘాట్ రోడ్లో ప్రమాదకరంగా గంటల తరబడి నిల్చొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని భక్తులు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేస్తున్నారు. భక్తులను నియంత్రించేందుకు పోలీసులే లేరని, సరైన సదుపాయాలు సైతం ఏర్పాటు చేయలేదని సీఎంకు ట్యాగ్ చేసి ట్వీట్ చేస్తున్నారు. యమునోత్రి ధామ్ కా రాజమార్గ్ హై ఔర్ యహాన్ దేఖో కిత్నా జామ్ లగ్ చుకా హై ఔర్ యహాన్ ధామీ సర్కార్ కీ కోయి వ్యవస్థా నహీ హై और यहाँ पर डोली वालों के लिए भी कोई व्यवस्था नहीं है. डोली वाले भाई लोग इधर बैठे हैं और न पिट्ठू वालों के लिए व्यवस्था है, न यात्रियों के लिए व्यवस्था है, न घोड़े वाले के लिए व्यवस्था है, न घोड़े के लिए व्यवस्था है. उत्तराखंड का ये यमुनोत्री धाम का पैसा कहाँ जा रहा है? हम इस बात को पूछना चाहते हैं गवर्नमेंट सरकार से, धामी जी की सरकार से. రాపూర్ మండలంలోని గోనుపల్లి మేజర్ పంచాయతీలో నెల్లూరు రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో నేదురుమలి రామ్కుమార్ రెడ్డి గెలుపు కోసం భారీ ఎత్తున జన సమూహంతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు శివకుమార్ రెడ్డి, గోనుపల్లి సర్పంచ్ గోతాటి నారాయణమ్మ, మాజీ సర్పంచ్ సినన్న తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ గోనపల్లి గ్రామంలో రేపు మే 13 పోలింగ్ ఉంది కాబట్టి దాని గురించి మనం జగన్మోహన్ రెడ్డిని, అదేవిధంగా మన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మన రామ్కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారిని గెలిపిస్తే వాళ్ళు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రతిపక్షాలు మనం వాలంటీర్లని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి
ముసలి వాళ్ళకి అందరికీ తెల్లవారుతామనే పోయి ఇంటికి చేర్చడం, పెన్షన్ ఇంటికి చేర్చడం జరుగుతుంది. అది ఓర్చుకోలేక వాళ్ళు ఉండే వాలంటీర్లు ఏదో జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు అదే ఇది అని చెప్పానని దాని మీద కోర్టుకు పోవడం జరిగింది. దాని మీద వీళ్ళు మన వాలంటీర్లు అందరూ కూడా 80% వరకు రిజైన్ చేయడం కూడా జరిగింది. ఈరోజు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు వీళ్ళు మాకు, మేము కూడా రేపు మా గవర్నమెంట్ వస్తే మేము కూడా ఈ పథకాలు కంటిన్యూ చేస్తాము, వాలంటీర్లని మళ్ళీ పెట్టుకుంటాము అని అనేది మేము జీతాలు పెంచుతామని చెప్పి కూడా చెప్తున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి మొదట సంవత్సరం 2000 నుంచి మొదలయ్యి 3000 రూపాయల వరకు పెన్షన్ పెంచుకుంటా వచ్చి చెప్పిన మాట మీద నిలబడి పెంచుకుంటా వచ్చి ప్రతి ఒక్కరికి న్యాయం చేసింది. ఎవరు కూడా ఆయన్ని మాకు 14 డబ్బులు కావాలా అని అడగక ముందే 130 సార్లు బటన్ నొక్కడం జరిగింది. ఆయన కూడా ఇన్ని బటన్లు నేను నొక్కగలనానని కూడా నొక్కుతున్నాడు. కానీ ఏ రోజు కూడా చిరునవ్వు అనే దాంతోనే ప్రతి బటన్లు చిరునవ్వుతోనే నొక్కుతున్నాడు. కానీ ఎక్కడ ఆయన ముఖంలో ఏది వేరే ఏమీ కనపడదు, ఒకటి చిరునవ్వు తప్పితే ఇంకేం కనపడదు. ఈరోజు కూడా అదే అందరం కూడా ఈరోజు ఇక్కడ ర్యాలీ చేయడం కూడా జరిగింది. ఇంక ఈరోజు లాస్ట్ అని చెప్పి ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి 2 గుర్తులు ఉంటాయి. ఒకటి మన ఎంపీ మధుల గురుమూర్తి గారు, రెండవది ఆయనది 1వ నంబరు మన నేదురుమల్ రామ్కుమార్ రెడ్డి గారు 2వ నంబరు. ఆయనకు 1వ నంబరు, రామ్కుమార్ రెడ్డి గారు 2వ నంబరు వేసి అందరూ అత్యధిక విద్యార్థితో కల్పించాలని కోరుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న సిపిఐ లిబరేషన్ పార్టీకి ప్రజలు అండగా నిలవాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు నయనాల్ శెట్టిమూర్తి అన్నారు. కాకినాడ జిల్లా ఎల్లేశ్వరంలో పార్టీ అభ్యర్థులతో కలిసి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బూర్జువా పార్టీలు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ధనార్జనే లక్ష్యంగా పనిచేస్తున్నాయని ఆయన విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. 3 నక్షత్రాల గుర్తుకు ఓటు వేసి కాకినాడ ఎంపీగా బొగతా బంగారాజు, ప్రతిపాడు ఎమ్మెల్యేగా ఏగుపాటి అచ్చెన్నారాయణను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో లిబరేషన్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు ఏగుబాటి అర్జునరావు అండి. సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున ప్రతిపాడు అసెంబ్లీకి పోటీ చేస్తూ ఉన్నాం. అలాగే కాకినాడ పార్లమెంటుకి కామ్రేడ్ బుగతా బంగారావు గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. మా ఎన్నికల గుర్తు 3 నక్షత్రాల జెండా గుర్తు. కాబట్టి ఇక్కడ ప్రతిపాడు అసెంబ్లీకి కాకినాడ పార్లమెంటుకి కూడా మమ్మల్ని 3 నక్షత్రాల జెండా గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీని చేకూర్చాలని మనం చేస్తాం. నా పేరు బుగతా బంగారాజు. సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున కాకినాడ పార్లమెంటుకి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని మరి ఇప్పటి వరకు కూడా జిల్లా నలుమూలలో కూడా మా ప్రచారాన్ని చుట్టుముట్టాం. ప్రధానంగా మరి లాలోచీ కుస్తీలు పడుతున్నటువంటి బీజేపీతో లాలోచీ పడిపోయినటువంటి 3 ప్రాంతీయ పార్టీలు కూడా మరి వాళ్ళ మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలన్నీ కూడా పక్కన పెట్టి ఆంధ్ర ప్రజానికాన్నందరినీ కూడా కూల్స్ చేద్దామని చెప్పేసి మోడీ గారు, బాబు, పవన్, జగన్ అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేంద్రంలో వచ్చినటువంటి అన్ని చట్టాలకి కూడా మరి మోడీ గారు తెచ్చినటువంటి అన్ని నల్ల చట్టాలకి కూడా ఇక్కడున్నటువంటి జగన్ గారు, ఇక్కడున్నటువంటి చంద్రబాబు గారు, వాళ్ళ పార్టీ ఎంపీలు ఇప్పటి వరకు కూడా సపోర్ట్ చేశారు. ఇవాళ మరి ఆంధ్ర ప్రజానికాన్నంతా కూడా చెవిలో పువ్వు పెట్టి ఒక రకంగా చెప్పాలంటే పూజ చేస్తూ ఉన్నారు. మన రాజమండ్రి మీటింగ్ కానీ, అనకాపల్లి మీటింగ్ కానీ, లేదా విజయవాడ మీటింగ్ కానీ వాళ్ళు ఎక్కడ కూడా స్పష్టమైనటువంటి హామీలు ఇవ్వడం లేదు. ప్రజా సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తామని చెప్పేసి అమలు తప్పన్నటువంటి ఈ నాయకులు మళ్ళీ ఇప్పుడు అమలు చేస్తామని చెప్పి అంటూ ఉన్నారు. ఈ రకంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ఏదైతుందో పక్కన పారేశారు. మన ప్రత్యేక రాష్ట్ర విస్తారంలో వాదా ఇస్తానటువంటి సమస్య కానీ, ప్రత్యేక జోన్ కానీ, లేదా మన పోలవరం ప్రాజెక్టు కానీ, ఆంధ్రాకు రావాల్సినటువంటి అభివృద్ధి నిధులు అన్నింటినీ కూడా పక్కన పారేశారు. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు ఏవైతే గొంతెక్కవలసినటువంటి బాధ్యత ఉంది. ఆ రకంగానే మేము ఈ యొక్క కాకినాడ పార్లమెంటు నుండి ఒక ప్రతిపక్షంగా మేము అందరూ కూడా పోటీ చేసి
ఈ యొక్క అసెంబ్లీలోని పార్లమెంట్ లోని కూడా మా గుంతు వినిపించాలనే ఉద్దేశంతోనే మేము పోటీ చేస్తా ఉన్నాం. ఆ రకంగా మేము ఒకరు ఉన్నా సరే, ప్రతిపక్షం ఒకరు ఉన్నా సరే, ఈ యొక్క నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మేము మాట్లాడతామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి మా గుర్తు 3 నక్షత్రాల జెండా గుర్తు, అందుచేత మీరందరూ కూడా ఒక ప్రతిపక్ష ఎంపీని, ప్రతిపక్ష ఎమ్మెల్యేని అసెంబ్లీకి, పార్లమెంట్కి పంపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరిని కూడా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. పల్నాడు రైతులు గెలవాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాలని లావు శ్రీకృష్ణదేవరాయలు నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ చంద్రవాడు అరవింద్ బాబు అన్నారు. ఈ సందర్భంగా పల్నాడును సస్యస్య అమలు చేస్తామన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను సమూలంగా పెకిలించి వేస్తామన్నారు. ఈ ప్రచార ర్యాలీలో లావు శ్రీకృష్ణదేవరాయలు అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ చంద్రవాడు అరవింద్ బాబు పాల్గొన్నారు. దాదాపుగా 30 కిలోమీటర్ల పాటు ఈరోజు రైతన్న కదిలి, ప్రతి గ్రామం నుంచి కూడా కదిలి ఈరోజు మాతో 30 కిలోమీటర్ల పాటు ర్యాలీ చేయడం జరిగింది. చేసిన ప్రతి ఒక్క రైతన్నకి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఇంతమంది రైతన్నలు ఇంత పట్టుదలతో ర్యాలీగా ఇక్కడ దాకా వచ్చారు అంటే ఇన్ని ట్రాక్టర్లు, 200 ట్రాక్టర్లతో ఒకటి వారు కోరుకుంటుంది రైతన్నలందరూ కూడా, ఈ వచ్చే ఐదు సంవత్సరాలు కూడా మాకు సారాయి కాదు, సాగునీరు కావాలి అని చెప్పి అడుగుతా ఉన్నారు రైతన్నలందరూ. అడుగుతా ఉన్నారు పల్నాడులో ఉన్న రైతులందరూ కూడా, కుడికాలలో సాగర్ కుడికాలంలో కృష్ణా నీళ్లు పారట్లేదు, ఈ సంవత్సరం పారలేదు, ఇబ్బంది పడతా ఉన్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడ్డవారే ఈ సంవత్సరం. ఆ పరిస్థితి నుంచి మారాలి అంటే ఒకటే ఒకటి పరిష్కారం, ఒకరే ఒకరు అధికారం రావాలి. 11వ తారీఖున ఒకే ఒక సింబల్ మీద మనం అందరం కూడా ఓటేయాలి. సైకిల్ మీద ఓటేయాలి, చంద్రబాబు గారిని అధికారంలో తీసుకోవాలి. గోదావరి జలాలు తీసుకొచ్చి కృష్ణానది కుడికాలను శుద్ధీకరణ చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ అందరితో తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే నిన్న మాచర్ల వెళ్ళడం జరిగింది. దాదాపు 40-50 వేల మంది అన్ని గ్రామాల నుంచి తరలి వచ్చారు. అడిగేది ప్రతి ఒక్కరూ ఒకటే, మాకు వరికి పుడిసాల పూర్తి చేయండి అని చెప్పి, పూర్తి చేయండి, కొత్తగా 125,000 ఎకరాలకి నీళ్ళు అందించండి అని మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాం. కుడికాలం స్థిరీకరణ చేస్తాం, అలాగే వరిగ పురుషాలను పూర్తి చేసే బాధ్యత మాది అని చెప్పి మీ అందరికి కూడా మాటిస్తా ఉన్నాం. ఈ సంవత్సరం బాధపడ్డారో రైతులందరూ కూడా, ఇటువంటి బాధ వచ్చే సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఊరికే మనం గెలవడం కాదు, ఏదో 5 సంవత్సరాలు ఎంపీలు అయ్యాం, ఎమ్మెల్యేలు అయ్యాం, సీఎంలు అయ్యామని కాదు, 5 సంవత్సరాల్లో మనం ఏం చేసాం, ఈ ప్రాంతానికి ఒక ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేసామా, ఈ ప్రాంత ప్రజల్ని కొత్త గొప్ప కడుగొన్నా ముందుకు తీసుకెళ్ళామా అనే దానిపై ప్రతిరోజు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ కూడా మాటిస్తూ ఉన్నాం, ఈ ప్రాంతం మొత్తం కూడా వ్యవసాయం పైన ఆధారపడింది, ముఖ్యంగా కోరుకుంటా ఉంది, కేవలం మాకు సాగునీరు ఇవ్వండి, సారాయి వద్దని చెప్పబడుతూ ఉన్నాం. తప్పకుండా వచ్చే 5 సంవత్సరాలు కూడా ప్రతి నిమిషం కూడా ఏ విధంగా ఈ పల్నాడు ప్రాంతంలో సాగునీరు ప్రతి ఒక్క ఎకరానికి అందించాలనే దానిపైన ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ అందరికి కూడా మాటిస్తున్నాం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. రెండవది కారణం, ఈరోజు ఇక్కడ ఇంతమంది వచ్చినందుకు ఏమంటే, అది మీ అందరికీ తెలిసిందే, కొత్తగా ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చారు. దాదాపు 85% మంది రాష్ట్రంలో ఉన్న భూమి ఉన్నవారు 80% మంది చిన్న సన్నకారు రైతులు, అంటే 2 ఎకరాల లోపల ఉన్నవారే వీళ్ళందరూ కూడా. అటువంటి వారికి ఇది పూర్తిగా ఇబ్బంది కలిగించే బిల్లు ఈరోజు తీసుకోవడం జరిగింది. పూర్తిగా నేను ఎంపీగా 5 సంవత్సరాలు ఉన్నాను, ప్రతిరోజు నా దగ్గరికి వచ్చే వాళ్ళు 50% మంది ఎంఆర్ఓతోనో విఆర్ఓతోనో ఈ పనులతోనే నా దగ్గర రావడం జరిగింది. అయ్యా మాది ఈ విధంగా ఇబ్బంది పెట్టారు, ఆ విధంగా ఇబ్బంది పెట్టారు మాది అని చెప్పి రావడం జరిగింది. ఇదివరకు కోట్లుంటే అన్ని ఇబ్బందులు ఉంటే, ఇప్పుడు కోర్టు కూడా వెళ్ళకపోతే ఇంకెన్ని ఇబ్బందులు వస్తాయి ఈ బిల్లుతో అని చెప్పి అందరూ కూడా ఆలోచించాలి. కాబట్టి మీ అందరి సమక్షంలో తెలియజేస్తా ఉన్నాం, ఈ బిల్లుని మనం ఇక్కడే తగలెట్టేయాలి.
అధికారంలోకి వస్తే ఇది పూర్తిగా సమూలంగా వెనక్కి తీసుకొని కొత్త బిల్లు తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ఈ అందరి ఇదంతా కూడా ఏదైతే ఈ బిల్లు ఉందో మీ సమక్షంలోనే ఈ రోజు కాల్ చేసే ఈరోజు దీన్ని చింపేసే కార్యక్రమం చేస్తామని చెప్పి. ప్రకాశం జిల్లా కొండేపు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండేపు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు స్థానిక సింగరాయకొండ పాకాల రోడ్డు వద్ద నుంచి కందుకూరు రోడ్డు వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ కొండేపు నియోజకవర్గం అభివృద్ధికై సొంత మేనిఫెస్టోతో ముందుకొస్తున్నారని, అధికారంలోకి రాగానే కొండేపు రూపురేఖలు మారుస్తానని, ఒక అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని మంత్రి సురేష్ ఓటర్లను కోరారు. చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కొండేపు నియోజకవర్గంలోని సింగరాయకొండలో భారీ మెజార్టీని తీసుకురావాలని కోరారు. ఏబీ బులెటిన్ విశేషాలు నమస్కారం.